ప్రజల్లో చైతన్య వస్తేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని స్థానిక శాసనసభ్యులు రాలు శ్రీమతి ఆర్కే రోజా పేర్కొన్నారు. బుధవారం చెన్నైలో ఆమె నివాసం నుండి పుత్తూరు మరియు నగరి నియోజకవర్గ ఆసుపత్రిలో కోవిడ్ 19 కు సంబంధించి కరోనా టెస్టులు కోవిడ్ ఆసుపత్రి కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్ రవిరాజుతో కలిసి వీడియో కాల్లో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా ప్రజలలో మార్పు రాకుండా కట్టడి అసాధ్యమన్నారు. డెవలప్మెంట్ మన 2 మంత్స్ తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ముఖ్యము. ఆ ప్రజల ఆరోగ్యం కోసం మీ వార్డ్ లో మీరు ఆర్డర్ పెట్టి అనౌన్స్ చేయండి. దీని యొక్క పర్యవసానం ఎంత సీరియస్ గా ఉంది, మొత్తం ఇండియా బయట ఎలా ఉంది అనేది మనం చెప్పి రాకుండా వరకు మనం అదృష్టవంతులం. కాబట్టి బయటికి రావద్దండి, అనవసరంగా రావద్దండి అని వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో నేను ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళు కూడా 100% ఉండేది వాళ్ళకి తెలియచేయండి. అండ్ కూరగాయలకు వైసల్కు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వాళ్ళు కూడా ఎవ్రీడే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన అదృష్టం మధ్య వరకు ఉన్నాయి. ఇలాగే కేసులు పెడితే మొత్తం లాక్డౌన్ పెడితే స్వయంలో ఎటు కదలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పమని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు. అండ్ ఎంఆర్ఓ గారు ఆయన సీఏ కాదు, దానికి మనం ఏం చేయాలి? సో మనము స్ట్రిక్ట్ గా ఉండటమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలంటే మనం అనవసరంగా బయటికి తిరగకూడదు. ఇది యూత్ కి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి ఈ బయట తిరిగే వాళ్ళు బయట తిరిగి తీసుకొచ్చి వీళ్ళకి అంటిస్తున్నారు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సీరియస్ అయిపోతుంది.